Hi friends, welcome to Aha Balaruchi. ఈ రోజు వీడియోలో చేపల పులుసును టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు, చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగా వస్తుందండి. మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా చేప ముక్కలు శుభ్రంగా ఉప్పు అలాగే నిమ్మరసం వేసి కడిగి తీసుకున్నానండి. ఇలా కడిగిన ముక్కల్లో నేను ఇక్కడ 1/4 కేజీ ముక్కల్లోకి 1/4 టీ స్పూన్ పసుపు అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ 1 టీ స్పూన్ కారం వేసుకుని ఇవన్నిటికీ ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముక్కలకి బాగా పట్టించి వీటిని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి 2-3 అల్లం ముక్కలు అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1 ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. 1/4 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే 1 టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు ఫ్రై అయ్యాక 1 ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దానిలోనే వేశాను కాబట్టి ఇంకా నేను విడిగా వేయట్లేదండి. చూసారు కదా, మనం ముందుగా పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని 1-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా కూడా బాగా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ బాగా వేగాక చేప ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ముక్కలన్నింటిని కూడా వేసుకొని ఈ ముక్కల్ని గరిటతోటి నిదానంగా తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని 1-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేప ముక్కల్ని ఫ్రై చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ మూత పెట్టి 1-2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక చింతపండుని పులుసుని వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని ముందే నానబెట్టి ఉంచుకున్నాను. దీనిలోంచి రసం మొత్తం వేసుకొని పులుసు అంతా కూడా వేసుకోవాలి. మనకి పులుసు అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనిలోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోవాలి. ఈ చేపల పులుసులో కారం అలాగే ఉప్పు సరిపడా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా గరిటతోటి కాకుండా ఇలా కళాయిని కదుపుతూ కలుపుకుంటే బాగుంటుంది. మనకి ముక్క చెదరవకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ముక్కను ఉడికించుకోవాలి. పులుసులో కనుక ఉప్పు కనుక సరిపోలేదు అనుకుంటే కారం ఉప్పు చూసి యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ సరిపోలేదు కాబట్టి కొద్దిగా వేస్తున్నాను. ఇలా ఉప్పు కారం అలాగే గరం మసాలాను కూడా 1-2 టీ స్పూన్ల వరకు వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా వేశాక 2-3 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత దీన్ని చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా మనకి చేప ముక్క అనేది కరెక్ట్గా ఉడిగిపోయింది. అలాగే పులుసు కూడా ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా పులుసు మరీ చిక్కబడేదాకా ఉంచకుండా ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ చేపల పులుసు వేడివేడిగా కన్నా కూడా కొంచెం చల్లారాక తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే 1 పూట ఆగి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.